ఎక్కడంటే ఫస్ట్ నీలం సాహ్ని గారు రాగానే నోటిఫికేషన్ వచ్చేస్తుందని అనుకున్నారు. మొట్టమొదటిగా ఆమె చేసిన పని కూడా అదే. రీనోటిఫికేషన్ అనాలేమో దీన్ని ఒక రకంగా మళ్ళీ అక్కడి నుంచే కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి. అంటే ఈ సమయంలో ఫస్ట్ అసలు నోటిఫికేషన్ ఇవ్వడం సరైందేనా కరెక్టేనా? అంటే నోటిఫికేషన్ కంటిన్యూషన్ ఇచ్చేది, కంటిన్యూషన్ అంతకు మించి కొత్తగా రీనోటిఫికేషన్ కూడా ఏం లేదు, ప్రాసెస్ కంటిన్యూ చేస్తున్నట్టుగా ఆర్డర్స్ ఇచ్చారు. వాస్తవంగా ఇప్పుడు ఇవ్వడంలో తప్పు లేదు. అంటే కోవిడ్ రూల్స్ కానీ అయ్యి అసలు ఇంకా ఇప్పుడు లెక్క మామూలు ఎన్నికలు కూడా జరుగుతున్నాయి కదా, ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నప్పుడు దీని వరకు ఏమొస్తుంది, అక్కడ జాగ్రత్తలు తీసుకోవడం అనేది వరకు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కానీ ఫ్యూచర్లో ఇంకా పెరుగుతాయో కానీ తగ్గే పరిస్థితి కనబట్టలేదు కదా. కాబట్టి ఇప్పుడు చేయడం తప్పలేదు. అయితే ఉన్న ఏకైక ఇష్యూ అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని మిస్ చేయడం. అందులో నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసింది ఒక తప్పు. అయితే ఆయన పాత అధికార పార్టీ అంటే ఆయన నియమించినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పక్షానికి లాయల్టీ ప్రదర్శించాడు ఆయన. ఇప్పుడు ఈవిడ నియమించినటువంటి ప్రభుత్వంలో ఉన్న అధికార పక్షానికి లాయల్టీ ఈవిడ ప్రదర్శిస్తుంది. అంటే చెప్పడానికి నీతులు ఉంటాయి కానీ ప్రాక్టికల్గా లేదన్నటువంటి విషయం ఇక్కడ మళ్ళీ ప్రూవ్ అయింది. అంటే తెలుగుదేశం మనిషి ఇలాగ తీసుకొచ్చారు. ఇప్పుడు ఏమైంది, మనం అప్పుడు ఇంకొంచెం నిబద్ధతతో ఉండాలి. ఇప్పుడు ప్రాక్టికల్గా ఒకటి ఏకగ్రీవాల ఇష్యూ పక్కన పెట్టేయచ్చు, ఎందుకంటే ఆల్రెడీ కోర్టు తీర్పిచ్చింది కాబట్టి. కానీ మిగతా ప్రాసెస్ ఏంటి, వన్ మంత్ టోటల్ షెడ్యూల్, వన్ మంత్ గ్యాప్ అనేది కాదు, అక్కడ టోటల్ షెడ్యూలింగ్ వన్ మంత్ చేసుకోమని. అంటే ఏంటి, ఇప్పుడు 8 రోజులు టోటల్గా వీళ్ళు 10వ తారీఖుకి ఎన్నికలు కదా, 1వ తారీఖున ఇచ్చారు, 10వ తారీఖు కౌంటింగ్ అయిపోతుంది, అంటే 10 రోజులు ప్రాసెస్. అప్పుడు ఏం చేయాలా, 20వ తారీఖు నుంచి 30 దాకా పెట్టుకుంటే అయిపోతుంది కదా. అంటే షెడ్యూల్ ఇప్పుడు అనౌన్స్ చేసేసి 20 రోజుల పాటు ఎన్నికల కోడ్ ఉంటుంది, నెక్స్ట్ 20వ తారీఖున నోటిఫికేషన్ ఇస్తాం, 28న ఇట్లాగ ఎన్నికలు ఉంటాయి, 29న పోలింగ్ ఉంటుంది, ఏమన్నా ఉంటే 30న కౌంటింగ్, అంటే ఎంత మర్యాదగా ఉంటుంది, అది డిగ్నిటీ, హుందాతనం పాటించడం అంటే అది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించాం, పాత వాళ్ళకి మంతే మళ్ళీ తప్పుడు పని చేయలేదు, మేము బాధ్యతగా ఉన్నామని చెప్పాలి. వాళ్ళు అహంకారంతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయించారని చెప్పినప్పుడు నువ్వు అదే చేసావు కదా, ఇక నీకు వాళ్ళకి తేడా ఏముంది, అదేమంటే అబ్బాయి ఇది మాకు సంబంధం లేదండి ఎన్నికలు కానీ. అంతకుముందుది నిమ్మగడ్డ నడిపించింది తెలుగుదేశం, ఏముంది ఇద్దరికి దొందు దొందు.